Chinna Shankarampeta Mandala Kendramlo, MPDO Karyalayamlo, MPP Avula Bhagyalakshmi Adhyakshatana, Sarvasabha Samavesham Nirvahincharu. Gramalalo, Rendu Rojulaga Mission Bagirada Neeru Rakapovadamto, Mundastu Samacharam Enduku Ivvatam Ledanto, Sarpanchulu, MPT Silu Adhikarulanu Prashnincharu. Madur Society Chairman Ga Nutananga Badhyatalu Chepettina Srinivas Reddy, Modati Sariga Sarvasabha Samaveshaniki Ravadamto, Ayananu Shalubhato Sanmanincharu. Ade Vidhanga Mandala Vyavasaya Adhikariga Lakshmi Praveen Badhyatalu Chepattadamto, Sarpanch MPTCLu Ayananu Shalubhato Sanmanincharu. Excise SI Vijay Siddhartha Advaryamlo, Mattu Padarthalaku Banisa Kavaddantu, Wall Poster Vidudala Chesaru. Tahasildar Rajeshwar Rao Matladutu, Oka Kutumbamlo Entamandi Unna Oka Vyaktiki 6 Kilola Chopuna Rupayiki Kilo Biyyam Ivadam Jarugutundi Annaru. Adevidhanga Antyodaya Cardlu Unnatlayite Variki 35 Kilola Biyyam Andinchadam Jarugutundi Annaru. Gramalalo Adhikarulu Vachina Gramalanu Sandarshinchinappudu Sarpanchato Patu MPTCLaku Kuda Samacharam Ivvalani Kachapuri MPTC Yadagiri Adhikarulanu Koraru. వైద్య అధికారి శ్రావణి మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ తీసుకుని వారు ఇంకా ఉన్నట్లయితే తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారు 6 నెలల తర్వాత బూస్టర్ డోసు వ్యాక్సిన్ తీసుకోవాలని ఆమె సూచించారు మిషన్ భగీరథ డిఈ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాలలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి సరఫరా చేస్తున్న నీటిలో కెమికల్స్ వాడటం వల్ల ఆ నీరు సేవిస్తే కాళ్ళ నొప్పులు ఆరోగ్య సమస్యలు వస్తాయని మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న నీటిని సేవించాలని ఆ నీటిలో పోషక పదార్థాలు నిండుగా ఉన్నాయని ప్రతి ఒక్కరూ మిషన్ భగీరథ నీళ్లు సేవించాలని ఆయన కోరారు ఎక్సెస్ఎస్ఐ విజయ సిద్ధార్థ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపిందని మత్తు పదార్థాలు అమ్మినా సేవించిన వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు గ్రామాల్లో ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మితే తమకు సమాచారం అందించాలని తమ సమాచారం అందిస్తే వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గణేష్రెడ్డి తహసీల్దార్ రాజేశ్వరరావు మిషన్ భగీరథ డిఈలు నాగభూషణం శ్రీనివాస్తో పాటు వివిధ శాఖల అధికారులు సర్పంచ్ ఎంపీటీసీలు పిఎస్సీఏ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు మొత్తం 4,000 కేజీలు చొప్పున ప్రతి నెల బియ్యం సరఫరా చేయడం జరుగుతుంది వారికి ఈ ప్రతి బియ్యం గింజ కూడా 1 రూపాయి కట్టి ఇస్తున్నాము అంత్యోదయ కార్డు మాత్రం ఎంతమంది సభ్యులు ఉన్నా కూడా 35 కేజీలు ఇస్తున్నాం అంత్యోదయ కార్డు కూడా మెంబర్స్ సంబంధం లేకుండా ప్రతి కార్డు 35 కేజీల బియ్యం 35 రూపాయలు కట్టి ఇస్తున్నాం మిగతా కార్డులకు మాత్రం ప్రతి పర్సన్ 6 కేజీల కార్డుకి 1 రూపాయి కేజీ కార్డు ప్రతి పర్సన్ ఇస్తుంది ఎంతమంది సభ్యులు ఉంటే అన్ని కార్డులకు అంతమంది గతంలో 5 రోజుల వరకు ఒక లిమిట్ ఉంది ఈసారి లిమిట్ అనేది లేదు ఉదాహరణకు దాంట్లో 10 మంది రెండవది ఎవరైనా కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఇంకా వాళ్ళు మీరు ఉంటే మేము ఫీజ్ సేవలు అప్లై చేసుకుంటే కమిషనర్ గారు పర్మిషన్ అటోమేటిక్గా జనరేట్ అయ్యి నెక్స్ట్ మంత్లో కానీ తర్వాత మంత్లో కానీ కమిషనర్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ ప్రగతి నివేదిక ఈ యాసంగి ఈ సంవత్సరం మన గవర్నమెంట్ కొందరికి ఎంతో కొంతవరకు పంట మార్పు చేయడం జరిగింది మన మండలంలో వరి ఇప్పటివరకు 9,800 ఎకరాలు మొక్కజొన్న 75 ఎకరాలలో వేరుశెనగ 50 ఎకరాలలో పొద్దుతిరుగుడు 40 ఎకరాలలో పండ్ల తోట 85 ఎకరాలు కూరగాయలు 60 ఎకరాలలో సాగు చేయడం జరిగింది మొత్తం విస్తీర్ణం మన మండలి 10,100 రైతు బంధు కానీ ఈ యాసంగికి మన మండలంలో 14,067 మందికి రైతు బీమా పథకం కింద 10,12,00,000 ఎన్ని ఖాతాలో జమ చేయడం జరిగింది ఈ సంవత్సరం రైతు బీమా కూడా 8,350 మందికి రైతు బీమా చేయడం జరిగింది మండలంలో రైతు బంధం 14,067 మంది అది రైతు బంద్ అది అంటే అందరూ రైతు బంధు రైతు బీమా డిఫరెంట్ ఉండదు 59 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకు బీమా వర్తించదు కాబట్టి వాళ్ళు అంతమంది రారు ఇప్పటివరకు మన మండలం పక్క చెందిన వాళ్ళకి 10,55,00,000 రూపాయలు వాళ్ళ నామినీ ఖాతాలో జమ చేయడం జరిగింది ఈ యాసంగికి మనం మన రైతులు వేరుశెనగ వేసినారు కాబట్టి ఇప్పుడు ఈ వేరుశెనగ మీద వేరుకులు మూవికులు తెగులు వస్తున్నాయి అదేమన్నా అనిపిస్తే మీరు వ్యవసాయ శాఖను సంప్రదించగలరు రోజుల క్రితం మన సర్కిల్ రావడం జరిగింది
గంజాయి రవాణా చేసిన గంజాయి